ఒకరోజు రాంజనాయల్ ఫోన్ చేశారు, ఇలా సీరియల్ చేస్తున్నావు అంటే ఐ వాజ్ నాట్ రియలీ రెడీ ఫర్ సీరియల్ అండ్ టీవీ ఆల్. సీరియల్సా? టీవీ సీరియల్ ఓకే, ఎందుకు చేయాలి సినిమా నేను సీరియల్ ఎందుకు అవసరమా అనిపించింది. 1 వీక్ పాపం వాళ్ళు ఫోన్ చేశారు. తర్వాత మా రవి శర్మ సినిమా డైరెక్టర్ ఫోన్ చేసి చెప్పారనమాట, అది మళ్ళీ జనాల ముందుకి ఎలాగో అలాగరా, సీరియల్ అయితే ఏంటి సినిమా అయితే ఏంటి, వన్ అండ్ ద సేమ్. ఈ లోపలే కష్టాలన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట, ఫైనాన్షియలీ ఎవ్రీథింగ్ స్టార్ట్ అయ్యాయి. సరే ఇంకా ఏమి తోచక 6 మంత్స్ అలా బ్లాంక్గా ఇంట్లో కూర్చున్నాను. 6 మంత్స్ ఐ వాజ్ లైఫ్లో ఏం తెలియట్లేదు, ఇంకా బ్లాంక్. ఒకరోజు అలా డిసైడ్ అయ్యాను అనమాట, జాబ్ చేద్దాం. నేను ఇంటికి వచ్చాక ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఐ జస్ట్ స్పెండ్ ఆన్ ఫేస్బుక్ టు సీ ద అప్డేట్స్ అండ్ ఆల్. సో ఆ టైంలో ప్రాబబ్లీ నాకు రిప్లై ఇవ్వడం అంటే కష్టమే. ఓకే, బట్ యా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అట్లీస్ట్ ఆ మెసేజెస్. కొందరు తిడుతూ ఉంటారు, అంత మాత్రం రిప్లై ఇవ్వలేవా, అంత పెద్ద హీరో అయిపోయి కూడా తిడతారు. కన్నడలో ఇంటర్వ్యూ చేస్తే కూడా ఇదే మాట చెప్పేవాళ్ళ? ఆబ్వియస్లీ భయం భయం ఎందుకు. ఆ పలానా డేట్కి నేను బెంగళూరు వెళ్ళి ఇంకో డిస్కషన్లో కూర్చోవాలి. వాళ్ళు డేట్స్ పెంచేశారు, మూవీ వాళ్ళు చెప్పిన డేట్స్ పెంచేశారు. లేదంటే సీరియల్ రన్ చేస్తున్నాను, నాకు ప్రాబ్లం అవుతుంది సారీ అని మూవీ వదిలేశాను, ముత్యాల ముగ్గు సీరియల్ కోసం. సరే అది వీళ్ళకి ముత్యాల ముగ్గు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను అనమాట, ఇలా లేదు మూవీ క్యాన్సిల్ చేస్తాను, యూ కెన్ కంటిన్యూ ద షూట్ ఫ్రమ్ టుమారో అంటే, లేదు సార్ మీ ప్లేస్లో వేరే అబ్బాయి వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాంగ్ అవుట్ విత్ నవీన. మరి ఈరోజు మనం హ్యాంగ్ అవుట్ చేయబోయే గెస్ట్ ఎవరు, బుల్లితెరలోని వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ హీరోస్, నన్ను అడిగితే నాకు మాత్రం మంచి చాక్లెట్ బాయ్ లాగా కనిపిస్తాడు. జనరల్గా టీవీ అనగానే హీరోయిన్స్కే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారండి, కానీ హీరోయిన్స్ కంటే కూడా డబుల్ అమ్మాయిల ఫ్యాన్స్ని సంపాదించుకున్న ఈ హీరో చాలా మంచి మంచి హాట్ టాపిక్స్తో ఈరోజు మనం ముందుకు వచ్చారు. మరి ఈ చాక్లెట్ బాయ్ వెనకాల ఉన్న హాట్ టాపిక్స్ ఏంటో మన బుల్లితెర మహేష్ బాబుని అడిగి తెలుసుకుందామా? ఎస్, లెట్స్ టాక్ టు మధు. హాయ్ మధు. హాయ్, వెల్కమ్ టు హ్యాంగ్ అవుట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో స్వీట్, చాలా క్యూట్గా బబ్లీగా చాక్లెట్ బాయ్ లాగా కనిపిస్తూ ఉంటారు నాకు ఎప్పుడు స్క్రీన్లో. ఆల్వేస్ ఐ యూస్ టు ఆస్క్ అనమాట, హీస్ లైక్ కంప్లీట్ చాక్లెట్ బాయ్. నెగటివ్ ఇమేజ్ కూడా అది, ఒక్కొక్కసారి వర్కౌట్ అవ్వదు. ఏ స్క్రీన్ మీద ఒక్కొక్కసారి అది కూడా వర్కౌట్ అవ్వదు, మాస్ ఇమేజ్ ఉంటేనే జనాలు బాగా లైక్ చేస్తారు. నా ఫీలింగ్, నాకు తెలియదు. యు లైక్ టు బి ఎ మాస్ హీరో? యా యా, బట్ నాకు నా ఫేస్ కి వర్కౌట్ అవదేమో, ఐ డోంట్ నో. నైస్, యు గాట్ గుడ్ డింపుల్స్. యా, జనరల్ గా అమ్మాయిలకు డింపుల్స్ ఉంటే చాలా బాగుంటారని అనుకుంటుంటారు, బట్ అబ్బాయిలకు కూడా చాలా బాగున్నాయి. థాంక్యూ, థాంక్యూ. మీకు అమ్మాయిల ఫ్యాన్స్ బాగా ఎక్కువ అంట? తెలీదు, తెలియదు నాకు. మీకు ఎప్పుడు ఈ అమ్మాయిలు వచ్చి ప్రపోజ్ చేయడం, ఏ లైక్ యూ అనడం, వాట్సాప్ నెంబర్లు కనుక్కొని చేస్తుంటారు, ఫేస్బుక్లో మెసేజెస్ వస్తూ ఉంటాయి, కానీ నాట్ త్రూ వాట్సాప్ అండ్ ఆల్. యూజువలీ నెంబర్ ఎక్కువ షేర్ చేయను. ఓకే, చేయకపోయినా మేము షేర్ చేస్తున్నాం ఏంటి, టక్కన వచ్చేయట్లేదా? వచ్చేస్తున్నాయి, బట్ లక్కీలీ నాకు అలాంటి మెసేజెస్ ఎప్పుడు రాలేదు. ఓకే, నైస్. ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి, ఫస్ట్ సీరియల్ వచ్చేసి మీకు ఇది కదా, గోరంత దీపం. సీరియల్ వైజ్ ఎస్ గోరంత దీపం, బట్ దాని బిఫోర్ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన 2006లో. అవునా? ఫస్ట్ సత్యానంద యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ వైజాగ్లో ట్రైనింగ్ తీసుకున్నాను, అయిన తర్వాత మూవీ చేశాను. ఐ డిడ్ సమ్ 6-7 మూవీస్ బిఫోర్ గోరంత దీపం. యా యా, బిఫోర్ గోరంత దీపం. ఓకే, తెలుగులో 3 మూవీస్ చేశాను లీడ్, అండ్ ఆఫ్టర్ దట్ కన్నడలో 3-4 మూవీస్ చేశాను. బట్ ఇండస్ట్రీ నాకు వర్కౌట్ అవదేమో అనేసి, బికాస్ దట్ డంట్ వర్కౌట్, సో ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయాను. 2 ఇయర్స్ ఐ వాజ్ ఇన్ జాబ్. అగైన్ గోరంత దీపంకి వరాంజనేయులు, జీ తెలుగు వాళ్ళు కాల్ చేసి, అండ్ మెయిన్లీ రవి శర్మ అని మా సినిమా డైరెక్టర్, జలక్ సినిమా డైరెక్టర్, అతను లేదు మళ్ళీ రా అని బాగా చెప్పాక, సో ఓకే సీరియల్లో జరగడం రావడం జరిగింది. అరే ఇండస్ట్రీ వదిలేసి ఎప్పుడో వెళ్ళిపోయాను నేను. అవునా? అంటే ఫస్ట్ చేసిన 6 మూవీస్ కూడా ఇట్ డిడ్ వర్క్ అవుట్? ఇట్ డిడ్ వర్క్ అవుట్. రిలీజ్ అయిపోయాయి? రిలీజ్ అయ్యాయి,
ఒక రెండు రిలీజ్ అవ్వలేదు అంతే కానీ మిగతా అన్ని రిలీజ్ అయ్యి 1 వీక్ 15 డేస్ అదంతా ఫేమ్ ఇవ్వలేదు మరి. ఓకే, బట్ యా ఆఫ్టర్ గోరంత దీపమే నేను తెలుసు జనాలకి యాక్చువల్గా. సో ఐ సీన్ యు ఫ్రమ్ గోరంత దీపం నుంచి బాగా. దానికి ముందు 3 తెలుగు సినిమాలు చేశానంటే అప్పటికి తెలుగు వచ్చేసి ఉంటుంది మీకు? హా, నేను యాక్టింగ్ కోర్స్ చేసినప్పుడే తెలుగు వచ్చింది నాకు, బికాజ్ టోటలీ తెలుగులోనే నేర్పిస్తారు, 9 to 9 క్లాస్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ తెలుగు నేర్చుకోవాలి, ఒక్కొక్క వర్డ్ కూడా రాసుకొని నేర్చుకునేవాడిని అనమాట. సత్యనంద్ గారు ఆ విషయంలో బాగా హెల్ప్ చేశారు. దానికి బిఫోర్ అయితే 0 తెలీదు. అది కాకుండా బేసిక్గా బోర్న్ బాట అప్ అంతా బెంగళూరు. బెంగళూర్ యా, మెయిన్ సిటీ బెంగళూరు. మెయిన్ బెంగళూరు యా. అక్కడ నుంచి మరి అక్కడ ఏం ఇన్స్టిట్యూట్స్ లేవా సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్లో? సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్ ఏంటంటే యాక్చువల్గా తణుకులు మా చిన్నాన్న ఉంటారు. నాకు ఇండస్ట్రీ అవన్నీ ఏం ఐడియా లేదు, వీఆర్ నాట్ ఫ్రమ్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్, ఎవరు లేరు. నేను స్టడీస్ అవగానే బిజినెస్ చేద్దామని ఆలోచించినప్పుడు లైక్ మా చిన్నాన్న వచ్చి ఎందుకు నువ్వు బాగుంటావు కదా, ట్రై చేయొచ్చు కదా, ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ ట్రై చేయి, వర్కౌట్ అవ్వకపోతే ఎలాగో బిజినెస్గా రావాలి కదా అని. సరే ట్రై చేద్దామంటే ఆయన సర్కిల్లో వివి వినాయక్ గారు ఆయనకి కొద్దిగా పరిచయం అనమాట. సో ఆయన సజెస్ట్ చేశారు సత్యానంద్ గారి దగ్గర ఇచ్చేసి, సజెస్ట్ చేశాక దెన్ సత్యానంద్ గారి దగ్గర వెళ్ళడం జరిగింది. ఫస్ట్ అనుకున్నాను పూణే ఇన్స్టిట్యూట్లో చేద్దామంటే ఇట్స్ ఏ 4 ఇయర్స్ కోర్స్ అండ్ అంత ఓపిక నాకు లేదు, అప్పుడు అంత పేషెన్స్ లేదు. 2-3 ఇయర్స్ ట్రై చేద్దాం, వర్కౌట్ అవుతే అయ్యింది, లేకపోతే వెళ్ళిపోతాం అనుకున్నాను. దాంట్లో 4 ఇయర్స్ మళ్ళీ కోర్స్ చేయాలంటే అంత పేషెన్స్ లేదని, ఇది 6 మంత్సే కదా కోర్స్ అని జాయిన్ అయ్యాను. ఇట్ వర్క్ అవుట్ వెరీ వెల్. నేను కోర్సు ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా 15 డేస్ ఉన్నాగానే మూవీ వచ్చింది ఆఫర్, ఫస్ట్ మూవీ పాట. సో ఆఫర్ అవగానే ఇంకా అలా స్టార్ట్ అయింది జర్నీ. ఓకే ఓకే, అంటే ఎప్పుడు కలిగింది మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్? అలా కోర్స్ జాయిన్ అయిన తర్వాత. అప్పటిదాకా నో ఐడియా? నో ఐడియా. జనరల్గా బేసికలీ రిజర్వ్డ్ నేచర్, నాకు త్వరగా మాట్లాడడం కూడా రాదు జనాలతో. అండ్ యాక్టింగ్ వాజ్ ఫస్ట్ 15 డేస్ 20 డేస్ యాక్టింగ్ కోర్స్కి అడ్జస్ట్ అవ్వడమే కష్టమైపోయింది. సో మెంటలీ ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్, ఇట్ వాజ్ జస్ట్ ఎ ట్రయల్, చూద్దాంలే అనుకున్నాను అంతే. బట్ కోర్స్ చేస్తూ 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 దాని మీద అవగాహన ఇంట్రెస్ట్ అన్నీ కలిగింది. దెన్ ఐ ఆఫ్టర్ 1 మంత్ ఐ థింక్ ఐ వాజ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్, ఓకే నేను చేయగలను అది వచ్చిన తర్వాత ఇంకా సీరియస్గా ఫిక్స్ అయ్యాను. ఓకే ఈ ఫీల్డ్లోనే ఉందామని ఫిక్స్ అయ్యాను, అలాగే ఆఫర్స్ వచ్చాయి చేశాను. బట్ ఫేట్ అనేది ఉంటుంది కదా, సో ఐ థాట్ దిస్ ఈజ్ నాట్ మై డెస్టినీ అని నేను మళ్ళీ మారిపోయాను అనమాట. మళ్ళీ తీసుకొచ్చాను ఫీల్డ్ త్రూ గోరంత దీపం. ఏం జాబ్ చేశారు అప్పుడు మధ్యలో? మధ్యలో రియల్ ఎస్టేట్ కంపెనీ, సైన్స్ సిటీ అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఐ వాజ్ మేనేజర్, సౌత్ జోన్ మేనేజర్. జాబ్ చేస్తున్నారు, ఓకే సరే వద్దనుకున్నారు, మళ్ళీ ఎలా గోరంత దీపం అవకాశం? అదే ఒకరోజు వరంజనాయలు ఫోన్ చేశారు, ఇలా సీరియల్ చేస్తున్నావు అంటే ఐ వాజ్ నాట్ రియల్లీ రెడీ ఫర్ సీరియల్. టీవీ సీరియల్ ఓకే ఎందుకు చేయాలి సినిమా? అంటే నేను కోర్స్ చేసిన వెంటనే లీడ్ క్యారెక్టర్గా ఆఫర్ వచ్చింది కాబట్టి వేరే ఆఫర్స్ వచ్చినా అప్పుడు చేయలేదు. సినిమాస్లోనే లీడ్ వస్తేనే చేద్దాం అనేది ఒకటి ఉంటుంది కదా ఆ ఏజ్లో, ఓకే హీరోగా క్యారెక్టర్ వచ్చింది మరి ఎందుకు వేరే క్యారెక్టర్ చేయాలి. సో అదే విధంగా నేను వదిలేసి వెళ్ళిపోయాను ఫీల్డ్, ఓకే నాకు సెట్ అవ్వదేమో అనుకుని. మళ్ళీ సీరియల్ అన్నాక సినిమా నేను సీరియల్ ఎందుకు అవసరమా అనిపించింది. 1 వీక్ పాపం వాళ్ళు ఫోన్ చేశారు, తర్వాత మా రవి శర్మ సినిమా డైరెక్టర్ ఫోన్ చేసి చెప్పారనమాట. అది హీ స్పోక్ మీ ఫర్ చాలా అవర్స్, నా బ్రెయిన్ తినేశారు. లేదు నువ్వు మళ్ళీ జనాల ముందుకి ఎలాగో అలాగరా, సీరియల్ అయితే ఏంటి సినిమా అయితే ఏంటే వన్ అండ్ ద సేమ్, ఆ జనాల ముందుకు వచ్చి కనపడుతూ ఉంటే నీకు ఎలాగో టాలెంట్ ఉంది, బాగా చేస్తున్నావు, చూద్దాం ఇది ఇది వర్కౌట్ అవ్వకపోతే ఏం చేయలేము ఇంకా. సరే సీరియల్ అయితే నీకు ఎలాగో ఫెయిల్యూర్ అనేది ఉండదు కదా, రా చూద్దాం, నీకు బాగుంటే మళ్ళీ సినిమాకి రావచ్చు కదా. సరే అలా అప్పుడు నైట్ 12 o'clock డిసైడ్ అయ్యాను, మార్నింగ్ ముహూర్తం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వచ్చి ముహూర్తం చేసి ఆ రోజు నేను మరుసటి రోజు షూటింగ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయాను. 1 వీక్ అయ్యాక మళ్ళీ వచ్చి ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ 1 మంత్. నాకు 1 మంత్ పట్టింది సీరియల్ అనేది అడ్జస్ట్ అవ్వడానికి, ఆ అట్మాస్ఫియర్ అడ్జస్ట్ అవ్వడానికి. దాని తర్వాత ఐ యామ్ నౌ ఇట్స్ మై లైఫ్. ఓకే, కానీ ఆ సినిమాలో ఆ సీరియల్లో ఫస్ట్ చూసినప్పుడే యు ఆర్ టూ యంగ్,
చిన్నగా అసలు యాక్చువల్గా ఏదో హీరోయిన్ కంటే మీరే చిన్నగా అనిపించేవాళ్ళు అందులో. దానికి ముందే 6 సినిమాలు అని అంటే ఎప్పుడు ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? 2007 నా ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది. 2007లో వెరీ యంగ్ ఏజ్ స్టార్ట్ చేశానేమో ప్రాబబ్లీ, బట్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోయింది. అప్పుడే జనరల్కి ఒక 4 ఇయర్స్ నుంచి తెలిసాము. 2012 నుంచి గోరంత దీపం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కొద్దిగా అప్పుడే ఫేమ్ వచ్చింది. ఇన్ఫాక్ట్ గోరంత దీపమే ఫేమ్ ఇచ్చింది నాకు. ఓకే, ఇప్పుడు డిప్రెస్ అయిపోయిన మూమెంట్స్ ఉన్నాయా? చాలా. అంటే ఐ టోల్డ్ యూ యాక్టింగ్ కోర్స్ చేసినప్పుడు ఐ వాజ్ టూ మచ్ ఇన్వాల్వ్డ్ అనమాట. నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. 1 మంత్ అయిన తర్వాత దాంట్లో చాలా ఇన్వాల్వ్ అయిపోయింది. 9 to 9 ఇంకా ఆ 6 మంత్స్ నేను వైజాగ్లో ఉండి కూడా వైజాగ్ బీచ్ చూడలేదు. 6 మంత్స్లో ఆ 6 మంత్స్లో యాక్టింగ్ కోర్స్ నా రూమ్, యాక్టింగ్ కోర్స్ రూమ్, ఇంతే. దిస్ వాజ్ మై లైఫ్. టోటలీ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయింది. అదైన తర్వాత సినిమా స్టోరీ బాగుంది, స్టోరీ నచ్చింది, బాగుంది. బట్ స్క్రీన్ ప్లే వాజ్ వీక్ ప్రాబబ్లీ. తీయడం కొద్దిగా వీక్ అవడం వల్ల సినిమా పోయింది. సో అప్పుడు స్టార్ట్ అయింది కొద్దిగా డిప్రెస్ అయ్యాను. మళ్ళీ ఇంకో ఆఫర్ వచ్చింది, ఓకే ఇంకో ఛాన్స్ దొరికింది కదా అని మళ్ళీ చేయడం. హైదరాబాద్లోనే ఉన్నారా? హైదరాబాద్ అండ్ బెంగళూరు. ఇక్కడ ఒక సినిమా, కన్నడలో ఒక సినిమా, అలా చేస్తూనే ఉన్నాను. సో ఏది వర్కౌట్ అవడంతో ఇంకా 6 మంత్స్ నాకు. అప్పటికే నా పొజిషన్ ఎలా అయిపోయిందంటే సినిమా తప్ప నేను వేరే చేయలేను. నాకేది తెలియదు, కష్టాలు తెలియవు. ఈ లోపలే కష్టాలన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఫైనాన్షియలీ ఎవ్రీథింగ్ స్టార్ట్ అయ్యాయి. సరే ఇంకా ఏమీ తోచక 6 మంత్స్ అలా బ్లాంక్గా ఇంట్లో కూర్చున్నాను. 6 మంత్స్ ఐ వాజ్ లైఫ్లో ఏం తెలియట్లేదు, ఇంకా బ్లాంక్. ఒకరోజు అలా డిసైడ్ అయ్యాను అనమాట, జాబ్ చేద్దాం, ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, చేద్దామని జాయిన్ అయ్యాను. ఇట్ వాస్ ఐ థింక్ 10,000 సాలరీకి. ఫస్ట్ టైం నేను లైఫ్లో ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం. లైఫ్లో అనుకోలేదు ఇంటర్వ్యూ అటెండ్ అవుతాను, జాబ్ చేస్తాను అని అనుకోలేదు. సో ఎస్, ఐ ఎన్ని మంత్స్? 6 మంత్స్ చేశారా జాబ్? 1.5 ఇయర్ చేశాను. అవునా? 1.5 ఇయర్. 1.5 ఇయర్లో మేనేజర్ పోస్ట్ కూడా వచ్చాను. నేను జాయిన్ అయినప్పుడు 30 ఎంప్లాయీస్ కంపెనీలో. దాని తర్వాత నేను బయటకు వచ్చే లోపల 300 ఎంప్లాయీస్ వచ్చారు. అప్పుడే గ్రో అయింది కంపెనీ కూడా, బాగా గ్రో అయింది. నాట్ బికాస్ ఆఫ్ మీ దో, బట్ ఐ వాస్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, ఎండింగ్ టైంలో ఎంత అప్పుడు మీకు శాలరీ? 50-60,000 మొన్న అస్తిత్వ మూవీ చేశాను కన్నడలో, మొన్న ఆగస్టులో రిలీజ్ అయింది. 3 ఇయర్స్ ఆయనతో నేను టచ్లో లేను సీరియల్స్కి వచ్చినప్పుడు. బట్ ఆయనే ఫోన్ చేసి, నేను సినిమా తీస్తున్నాను, సెకండ్ లీడ్ నువ్వే చేయాలి రా అని పిలిచి చేయించారు అనమాట. ఈస్ వెరీ గుడ్ ఇన్ పర్సన్. హీ హాజ్ సో మెనీ కంపెనీస్, అండ్ ఒక 10-12 కంపెనీస్ ఉన్నాయి ఆయనకి, క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్. బట్ హీ ఈస్ వెరీ ఫ్రెండ్లీ విత్ మీ డే వన్ నుంచి. ఇంకోటి ఏంటంటే, నేను ఈ ఇండస్ట్రీ నుంచి జాబ్కి వెళ్ళానని జాబ్లో ఎవరికి తెలియదు అనమాట. నేను లాస్ట్లో జాబ్ వదిలినప్పుడు ఆయనకి వెళ్ళి, ఇలా నా నేను ఆ ఫీల్డ్ నుంచి వచ్చాను, మళ్ళీ ఆ ఫీల్డ్ వాళ్ళు పిలుస్తున్నారని చెప్పినప్పుడు ఆయన షాక్ అయ్యారు. వెరీ గుడ్, వెళ్ళు, నీకు లైఫ్ బాగుంటుంది కదా, వై డోంట్ యూ ట్రై, నీకు ఎప్పటికైనా నా కంపెనీ ఉంటుంది, నీకు ప్రాబ్లం ఏం లేదు. సో ఆ లోపలే నేను ఓపెనింగ్ చేసి, 2 డేస్ ఓపెనింగ్ చేసి, గోరంత దీపం చేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాతే చెప్పాను యాక్చువల్గా. ఓకే, అప్పుడు ఇంకా జాబ్ చేస్తున్నాను. ఇంకా చేస్తున్నాను. 2 డేస్ హాలిడే తీసుకొచ్చాను అనమాట. ఐ వాజ్ మెంటలీ ఐ వాజ్ నాట్ ప్రిపేర్ ఫర్ సీరియల్స్ ఇంకా. సో వచ్చిన తర్వాత ఎస్, ఐ గాట్ ఫేమ్ అండ్ జనాలు గుర్తుపెట్టారు, గాట్ అ ఫ్యాన్ ఫాలోయింగ్, అదంతా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్. సో ఒక సీరియల్తో స్టార్డమ్ వచ్చేసింది. మీ 6 ఇయర్స్ ఆల్మోస్ట్ 6 ఇయర్స్ సినిమా లైఫ్లో బిఫోర్ గోరంత దీపం. సో ఆ స్ట్రగుల్స్ అంతా పోయి, 2 ఇయర్స్ జాబ్ స్ట్రగుల్స్ అంతా పోయి, సో అట్ 1 మంత్లో, మోస్ట్లీ 1 మంత్లో వచ్చేసింది కదా పాపులారిటీ మొత్తం. సింగిల్ సీరియల్ తో ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? బట్ ఫస్ట్ 1 మంత్ నాకు తెలీదు. ఐ మీన్ నా ఫేస్ నాకు ఎప్పుడు తెలిసిందంటే, ఫేస్బుక్ అనేది ఫస్ట్ 6 మంత్స్ నేను
ఎవరిని యాక్సెప్ట్ చేయలేదన్నమాట. తర్వాత ఐ స్టార్టెడ్ యూజింగ్ ఫేస్బుక్ ఫర్ టు నో హౌ మచ్ పాపులారిటీ ఐ గాట్ అనేది తెలుసుకోవడానికి. ఓపెన్ చేస్తే దెన్ లాడ్ ఆఫ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడం, నేను యాక్సెప్ట్ చేయడం, దెన్ ఐ కెన్ వాళ్ళు చేసే మెసేజెస్ అవన్నీ దో వాళ్ళు తిట్టుకున్నా పర్లేదు కానీ కొన్నిసార్లు రిప్లై ఇవ్వను నేను. చాలా మెసేజెస్ ఇప్పటికైతే చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి, చూసేదానికే టైం ఉండదు. బట్ ఐ ఫీల్ లక్కీ నౌ, చాలామంది అంతమంది బ్లెస్సింగ్స్ లవ్ అండ్ అవన్నీ దొరకడం అదృష్టం అని భావిస్తున్నాను. మెసేజ్ చేస్తుంటే ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ, దో ఐ డోంట్ రిప్లై, ఐ డోంట్ నో వాట్ టు రిప్లై యాక్చువల్లీ. కనీసం థ్యాంక్ యూ ఏమి ఫార్మాలిటీ కూడా రిప్లై చేయలేదా? లేదు, చేస్తూ ఉంటాను. ఒక్క ఫ్యాన్కి చేయలేదని కాదు, 1000 మంది 5000 మంది పంపిస్తూ ఉంటే ఇట్స్ నాట్ సో ఈజీ. షూటింగ్ టైంలో నేను మొబైల్ వాడను, పక్కనే ఉంటుంది. అండ్ నాకు డైవర్షన్ తీసుకోవడం నచ్చదు. అండ్ యూ నో సీరియల్స్లో అంత టైం ఉండదు, సినిమాలో అయితే ఒక షార్ట్ తీసాక ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఇంకో షార్ట్ గ్యాప్ ఉంటుంది, మనకు సీరియల్స్లో అంత గ్యాప్ ఉండదు. సో నేను ఇంటికి వచ్చాక ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఐ జస్ట్ స్పెండ్ ఆన్ ఫేస్బుక్ టు సీ ద అప్డేట్స్ అండ్ ఆల్. సో ఆ టైంలో ప్రాబబ్లీ నాకు రిప్లై ఇవ్వడం అంటే కష్టమే. ఓకే, బట్ యా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అట్లీస్ట్ ఆ మెసేజెస్. కొందరు తిడుతూనే ఉంటారు, అంత మాత్రం రిప్లై ఇవ్వలేవా, అంత పెద్ద హీరో అయిపోయా కూడా తిడతారు. ఐఎమ్ నాట్ ఎ బిగ్ స్టార్ ఆర్ సంథింగ్, బట్ నాకు టైం సరిపోదు అండ్ ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై ప్రొఫెషన్ రాదర్ దాన్ రిప్లైయింగ్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఓకే, నైస్. మరి అంత స్టార్ ఇమేజ్ తెచ్చిన గోరంత్ దీపాన్ని ఐ థింక్ యూ క్విట్, వదిలేశారు కదా? లేదు, కంప్లీట్ అయింది కదా. కంప్లీట్ అయిందా? బట్ ఐ హర్డ్ లైక్ చాలా అనిపించాయి గోరం దీపంలో యు వాంట్ టు క్విట్, యు డోంట్ వాంట్ టు వర్క్ అక్కడ నుంచి. ఐ నెవర్ క్విట్ ఎనీ ప్రాజెక్ట్ ఐ వర్క్ బికాజ్ ఇట్ హస్ ఫుడ్ ఇస్తుంది. సో ఐ నెవర్ థింక్ అబౌట్ యా రూమర్స్ వచ్చాయి బికాజ్ గోరంత దీపం చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ అది ఎండ్ అవుతుంది అన్నప్పుడు నా పేరు మీనాక్షి ఆఫర్ వచ్చింది. ఫస్ట్ నా పేరు మీనాక్షిలో నేనే చెయ్యాలి. అప్పుడు నేను కన్నడ సీరియల్ ఒకటి చేస్తున్నాను, తెలుగు గోరంత దీపం చేస్తున్నాను. గోరంత దీపం జీతో అగ్రిమెంట్ ఉంటుంది, సో వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. 1 ఇయర్ ఎక్స్ట్రా, 1.5 ఇయర్ తర్వాత 1 ఇయర్ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు. ఐ సెడ్ ఓకే, బట్ సీరియల్ ఎండ్ అవుతుంది, ఇంకో 2-3 మంత్స్లో ఎండ్ అవుతుంది, నాకు ఇంకో ఆఫర్ వస్తుంది. సో ఐ వాజ్ ఫ్రీ. కన్నడ సీరియల్ అదే టైంకి అయిపోయింది. ఫస్ట్ నా పేరు మీనాక్షి ఇంకో అబ్బాయి చేసేవాడు అనమాట. సో 55th ఎపిసోడ్ 56th ఎపిసోడ్కు మళ్ళీ నన్ను అడిగారు, ఇప్పుడు చేయగలుగుతావా బికాజ్ వీఆర్ థింకింగ్ ఆఫ్ రీప్లేస్ అంటే ఓకే ఫైన్ అన్నది. బట్ అప్పుడు ఈ జీ ఛానల్ వల్ల నాకు నోటీస్ పంపించారనమాట, యూ షుడెంట్ డూ ద అదర్ ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ చేయాలి అని నోటీస్ పంపించారు. ఐ సెడ్ వై, మీకు తెలుసు నాకు తెలుసు, ఇంకో 2 మంత్స్లో అది క్లోజ్ చేస్తున్నారని. నేను ఇంకో స్టెప్ తీసుకుంటే తప్పే ఉంది, వెన్ ఇఫ్ యూ కంటిన్యూ ఫర్ అనదర్ 1 ఇయర్ ఐ ఓకే ఐ హ్యావ్ ఫుడ్, లేదా నీకు ఇంకో ప్రాజెక్ట్ ఇస్తాం. ఎప్పుడు తెలీదు, ఇంకో 6 మంత్స్ గ్యాప్ వస్తే నాకు ఫుడ్ ఎవరు పెడతారు? దిస్ ఈస్ ద రియల్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ. నేను ఎప్పుడు క్విట్ చేయలేదు. నేను 2 ప్రాజెక్ట్ చేశాను. 2-3 మంత్స్ అయ్యాక గోరంత దీపం క్లోజ్ చేశారు, 722 ఎపిసోడ్స్ క్లోజ్ చేశారు. ఐ స్టార్టెడ్ డూయింగ్ నా పేరు మీనాక్షి ఫుల్ టైం. ఓకే, అండ్ నా పేరు మీనాక్షి ఇంకా కంటిన్యూ అవుతుంది కదా? యా. హౌ మెనీ ఎపిసోడ్స్ ఇప్పటికి? 650 దాటింది అనుకుంటా. సూపర్. సో లెగ్ పెడితే అంత 650లు 750లు వెళ్ళిపోతున్నాయి అనమాట. అలా గోల్డెన్ లెగ్ నాది అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ 1 పర్సన్, ఇట్స్ ఆల్ స్టోరీ. నన్ను పెట్టుకొని చెత్త స్టోరీ పెడితే జనాలు ఎంతసేపు చూస్తారు? నా మీద ప్రేమతో 1 వీక్ చూడొచ్చు, 2 వీక్స్ చూడొచ్చు, తర్వాత వాళ్ళు బోర్ కొడితే ఛానల్ మార్చే మార్చేస్తారు. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ 1 పర్సన్. స్టోరీ బాగుండాలి, దాని డైరెక్షన్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ బాగుండాలి, అది జనాలకి ఎంటర్టైన్ మనం చేయగలిగితే అప్పుడు ఓకే, మాది ఒక రాయి ఉన్నట్టు అంతే. అంతే తప్పితే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ 1 పర్సన్. ఓకే, దెన్ గోరం దీపం ఇక్కడ చేస్తున్నాయి, మళ్ళీ కన్నడలో కూడా సీరియల్స్ చేశారు. ఒక సీరియలే చేస్తుంది. ఓకే, ట్రావెల్ చేసేవాళ్ళు అక్కడికి ఇక్కడికి? యా, 1 వీక్ ఇక్కడ, 1 వీక్ అక్కడ, 1 వీక్ ఇక్కడ, 1 వీక్ ఇక్కడ ట్రావెల్ చేసాం. ఆ తర్వాత కన్నడలో కంటిన్యూ చేయలేదా? చేయలేదు. ఆ తర్వాత మీనాక్షి వచ్చింది, మీనాక్షి వచ్చిన తర్వాత మళ్ళీ 2 సీరియల్స్ అయ్యాయి. కన్నడ చేయాలనిపించలేదు. ఆ లోపలే మూవీ ఆఫర్ వచ్చింది, కన్నడ మూవీ ఆఫర్ వచ్చింది, అదే చెప్పాను కదా. సీరియల్ తర్వాత వచ్చిందా మళ్ళీ మూవీ ఆఫర్? ఎస్,
మొన్నే కదా ఆగస్ట్ 2016 లో రిలీజ్ అయింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిందా? ఓకే, హౌ డిడ్ వెంట్? ఇట్ వాస్ గుడ్. అది రిలీజ్ అయ్యాక నాలుగు మూవీ ఆఫర్స్ వచ్చాయి, దాంట్లో ఒకటే టేకప్ చేశాను. మొన్న 30th ఓపెన్ అయింది అది. సో ఇప్పుడు మూవీ షూటింగ్ ఒక షెడ్యూల్ అయిపోయింది. నెక్స్ట్ షెడ్యూల్ ఈస్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్. సినిమా పేరేంటి? www.meenabazaar.com. సినిమా పేరేంటి? ఇదంతా ఇదేంటి, వెరైటీగా ఉంది మూవీ కూడా, వెరైటీగా ఉంటుంది. ఇట్స్ వేదం కైండ్ ఆఫ్ మూవీ అనొచ్చు. ఇట్స్ స్టోరీ బిట్వీన్ అ హీరో, హీరో అవ్వాలని వచ్చిన వాడికి, డైరెక్టర్, ఒక హీరోయిన్, వీళ్ళు ముగ్గురు వర్క్షాప్లో ఏమేమి జరుగుతుంది సినిమా బిఫోర్ వర్క్షాప్లో, అది మూవీ. చాలా బాగుంది కాన్సెప్ట్ యాక్చువల్లీ. సో యాక్చువల్లీ ఈజ్ ప్రూవ్డ్ డైరెక్టర్ ఇన్ కన్నడ. అతను ఇక్కడ ప్రూవ్ అవ్వాలని మూవీ తీస్తున్నారు అనమాట. ఓకే, వెన్ ఇట్ ఇస్ కమింగ్ అవుట్? స్టిల్ ఆన్ సెట్స్. ఐ మీన్ ఒక షెడ్యూల్ అయింది, ఇంకా టైం పడుతుంది. ఐ మీన్ 6 months. దే ఆర్ ప్లానింగ్ ఫర్ 3 movies. సో ఫస్ట్ మూవీ ఇది, సో ఇంకా 2 movies, ఇంకా టైం పడుతుంది. ఐ మీన్ 2 years లో 3 movies అన్నారు. టెక్స్ట్ ఓకే. సో మధు ఇస్ డూయింగ్ వన్ మోర్ కన్నడ మూవీ అన్నమాట. నౌ ఐఎమ్ డూయింగ్ కన్నడ అండ్ తెలుగు, బోత్ లాంగ్వేజెస్. అది అంటే ఆ సినిమానే బోత్ లాంగ్వేజెస్? లేదు, వేరే సినిమా ఇది, వేరే ఆఫర్, వేరే మేనర్. తెలుగులో ఒక సినిమా, కన్నడలో ఒక సినిమా వస్తున్నాయి. ఒకే సినిమా తెలుగు కన్నడ రెండు లాంగ్వేజ్లో వస్తుంది. ఓకే. సో కన్నడ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ రెండిట్లో చాలా బాగున్నాయి. ఆబ్వియస్లీ తెలుగు అండి. తెలుగు అంటే యా, ఇక్కడ బడ్జెట్స్ వేరు, ఇక్కడ స్టాండర్డ్స్ వేరు. అక్కడ కంపేర్ చేస్తే అది బాగాలేదని కాదు, బట్ ఇక్కడ వర్క్ చేసిన కంఫర్ట్ లెవెల్స్ అక్కడ ఉండకపోవచ్చు బికాస్ ఆఫ్ బడ్జెట్ అనొచ్చు, ఇంకేమైనా అనొచ్చు. ఇక్కడ కంఫర్ట్ ఉండదు, అక్కడ ఉండదు. ఓకే, అన్ని ఇండస్ట్రీలు ఇప్పుడు బాలీవుడ్లో చేసిన తర్వాత టాలీవుడ్ ప్రాబబ్లీ ఎలా అనుకోవచ్చు. సో ప్రాబబ్లీ నా జర్నీ స్టార్ట్ అయింది ఇక్కడ కాబట్టి నాకు ఎప్పుడు దీని మీద ఎక్కువ ఉంటుంది ఫీలింగ్, తెలుగు మీద ఎక్కువ ఉంటుంది. కన్నడలో ఇంటర్వ్యూ చేస్తే కూడా ఇదే మాట చెప్పేవాళ్ళ? ఆబ్వియస్లీ భయం, భయం ఎందుకు? ఎవరు ఫీలింగ్ ఆడదు. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ బ్యాడ్ అని నేను చెప్పట్లేదు, ఇది గుడ్ అని నేను చెప్పట్లేదు. ఎవరు ఫీలింగ్, ఇండివిజువల్ ఫీలింగ్ అనుకుంటుంది కదా. ఓకే. సో గోరం దీపంలో వాళ్ళు నోటీస్ పంపించిన తర్వాత ఇష్యూ ఇంకేం అవ్వలేదు? ఇష్యూ ఇంకేం అవ్వలేదు. అదైన 6 months కే ముత్యాల ముక్కుకి మళ్ళీ ఆ లెవెల్ ఇచ్చారు, అంతే తప్ప ఇంకా దాన్ని ఏం ప్రొలాంగ్ చేయలేదు. దాన్ని ఏం ప్రొలాంగ్ చేయలేదు. ఐ డోంట్ నో వై వాళ్ళు ఏం ప్రొలాంగ్ చేయలేదు. దాని తర్వాత ముత్యాల ముగ్గులు పట్టుకున్నారు. అది కూడా బాగా సక్సెస్ అయింది. అది సక్సెస్ అయింది కానీ నేను బయటకు వచ్చాను అంతే, అది మెయిన్ మ్యాటర్. దాన్ని ఎందుకు వదిలిపెట్టారు మళ్ళీ? సేమ్ ఛానల్, సేమ్ ప్రాబ్లమ్. సేమ్ ఛానల్, సేమ్ ప్రాబ్లమ్. యాక్చువల్గా ముత్యాల ముగ్గు చేసే ముందు నేను మా టీవీలో చేయాలి, కుంకుమ పువ్వు చేయాలి. అప్పుడు దాసరి వాళ్ళ బ్యానర్లో, ఆయన బ్యానర్లో యాక్చువల్గా ఫస్ట్ అనుకున్నారు. అంతా ఓకే అయిపోయింది కానీ ఆ లోపల అనిల్ నాకు ఫ్రెండ్, గోరంత దీపం ఫస్ట్ ప్రొడ్యూసర్ అతనే కదా, సో బాగా ఫ్రెండ్. అతను ఫోన్ చేసి లేదో నువ్వు చెయ్యాలంటే ఛానల్ ఒప్పుకుంటుంది అని అడిగాను. ఆల్రెడీ నోటీస్ పంపించింది, ఇంకా ఛానల్ నాకు ఆఫర్ ఇవ్వదని అప్పుడే డిసైడ్ అయిపోయింది. సరే మళ్ళీ పిలిచారు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అప్పటికే బయటంతా జనాల్లో టాక్ ఉంది కదా, ఓకే మధు ఇలా ప్రాబ్లం చేశాడు, ఓకే ఈ టాక్ పోద్ది, వాళ్ళే పిలిచారు కదా, సరే ఓకే అని నేను ఒప్పుకున్నాను. ఓకే, ఒప్పుకున్నప్పుడే వాజ్ లైక్ డివిజన్స్. ఫస్ట్ వీక్ ముత్యాల ముగ్గు, సెకండ్ వీక్ నా పేరు మీనాక్షి, థర్డ్ వీక్ ఆల్టర్నేట్ వీక్స్ అని పెట్టుకున్నాం ఎవరికి డిస్టర్బ్ అవ్వకూడదు అని. 6 months అలాగే జరిగింది, బాగానే జరిగింది. 6-7 months అలాగే జరిగింది. దాని తర్వాత నేను అనిల్ని ముందే అడిగాను, నాకు మూవీస్ ఉన్నాయి, మూవీస్ వస్తే ఏంటి పరిస్థితి? బికాజ్ నేను మీనాక్షి కమిట్ అయినప్పుడు నేను మూవీస్ వస్తుంది, మీరు డేట్స్ ఇవ్వాలి అని చెప్పి కమిట్ అవ్వలేదు. సో ఐ కాంట్ ఆస్క్ దమ్. వీళ్ళకి అయితే నేను ఫస్టే అది చెప్పేసాను. సో మూవీస్ వస్తున్నాయి ఆబ్వియస్లీ, నన్ను నా పేరు మీనాక్షి చూసే నాకు మూవీస్ ఆఫర్స్ వచ్చాయి యాక్చువల్గా. బికాజ్ ద క్యారెక్టరైజేషన్ ఈజ్ వెరీ డిఫరెంట్, మారుతూ ఉంటుంది. ఐ లైక్ దట్ క్యారెక్టరైజేషన్. నాట్ నెగటివ్ షేడెడ్ యాక్చువల్లీ. నాకు తెలిసి నా పేరు మీనాక్షిలో నా క్యారెక్టర్ అని చెప్పుకోవడం కాదు, కానీ హీ ఈజ్ ద ఓన్లీ కరెక్ట్ పర్సన్. అందరూ మారుతూ ఉంటారు, అతను ఒకలాగే ఉంటాడు. నెగటివ్నెస్ కనిపిస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ ఎమోషన్స్, బట్ హీఈస్ నాట్ నెగటివ్. అతను కరెక్టే, అతను
పెరిగిన ఎన్వైరాన్మెంట్ అలాంటిది అంతే. బట్ హీఈస్ కరెక్ట్, అండ్ అతను ఏం అనుకుంటాడో అది చేస్తాడు కరెక్ట్గా, ఎవరి గురించి ఆలోచించడు అంతే. సో డిఫరెంట్ షేడ్స్ అనమాట, ఆల్ ద షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఉందా అదే. నాకు గోరంత దీపం సీనయ్య క్యారెక్టర్ కన్నా క్రిష్ క్యారెక్టర్ అని వస్తుంది బాగా, బికాస్ సీనయ్య హ్యాడ్ అ సింగిల్, అది ఒకే ఫ్లేవర్, మార్పులు లేవు, బోర్ కొట్టేస్తుంది. ఆరు నెలలు కంటిన్యూస్గా ఏడ్చి సీన్ చేస్తే బోర్ కొట్టేసింది నాకే. చూసేవాళ్ళు ఎలా చూసారో పాపం, థ్యాంక్స్ టు దెమ్. బట్ దిస్ క్యారెక్టర్ ఎవ్రీ షెడ్యూల్ మారుతూ ఉంటుంది, సో ఐ లైక్ దట్, సో దట్ వీ కెన్ లెర్న్ మోర్, వీ కెన్ ఎక్స్ప్లోర్ మోర్ త్రూ యాక్టింగ్. అది దాన్ని చాలా నేర్చుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ ముత్యాల ముగ్గు ఒప్పుకున్నాను వాళ్ళకి మూవీస్ అన్నీ అన్నీ ఓకే అన్నారు. వాళ్ళకి అప్పుడు అవసరమో ఏమో తెలియదు కానీ ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత 6 months 7 months బాగానే జరిగింది. సడన్గా నాకు మూవీస్ స్టార్ట్ అయ్యాయి. ఆగస్ట్లో రిలీజ్ అయింది, నవంబర్స్లో మూవీ ఆఫర్స్ స్టార్ట్ అయ్యాయి. 3-4 మూవీస్ వచ్చాయి, నేను ఒక 2 నచ్చలేదు వదిలేసాను. ఇంకొకటి 2 months బిఫోరే వాళ్ళకి చెప్పాను ఇంకో మూవీ డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది అని, అక్టోబర్లోనే చెప్పేసాను. చెప్తే ఓకే అన్నారు, 1 month బిఫోర్ డేట్స్ ఇచ్చాను, ఓకే అన్నారు. ఆ ఫలానా డేట్కి నేను బెంగళూరు వెళ్ళి ఇంకో డిస్కషన్లో కూర్చోవాలి. వాళ్ళు డేట్స్ పెంచేశారు, మూవీ వాళ్ళు చెప్పిన డేట్స్ పెంచేశారు. లేదంటే సీరియల్ రన్ చేస్తున్నాను, నాకు ప్రాబ్లం అవుతుంది. మీరు డివైడ్ చేశారు, ఎవ్రీ మంత్ ఇత్తాను డేట్స్ డివైడ్ చేశారు కాబట్టి వాళ్ళకి ఈజీ అవుతుంది కాబట్టి ఒప్పుకున్నారు. లేదు మీరు డివైడ్స్ మళ్ళీ డేట్స్ చేంజ్ చేస్తే కష్టం అవుతుంది, సారీ అని మూవీ వదిలేశాను ముత్యాల ముగ్గు సీరియల్ కోసం. సరే అది వీళ్ళకి ముత్యాల ముగ్గు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను అనమాట, ఇలా లేదు మూవీ క్యాన్సిల్ చేశాను, యూ కెన్ కంటిన్యూ ద షూట్ ఫ్రమ్ టుమారో, అంటే 2 days తర్వాత పెట్టుకుందాం, ప్రాబ్లం లేదు అన్నారు. ఓకే ఫైన్. సరే 2 days తర్వాత ఫోన్ చేశాను, లేదు మేనేజర్కి ఫోన్ చేసి ఎప్పటి నుంచి రేపటి నుంచి పెట్టుకుంటున్నారా షూటింగ్ అంటే, లేదు సార్ మీ ప్లేస్లో వేరే అబ్బాయి వచ్చారు, నీకు ఛానల్కు సంబంధం లేదు, నేనే మాట్లాడుకుంటానని, నువ్వు సినిమా చేస్తావా చేయి, నాకు ఇది లేదు ప్రాబ్లం లేదు, కానీ నువ్వే చేయాలి, నాకు రేటింగ్ డ్రాప్ అయిపోయింది అని ప్రొడ్యూసర్ చెప్పాను. ఒకరోజు షూటింగ్ చేశారు అది అయ్యాక, ఒకరోజు షూటింగ్ చేసి మరుసటి రోజు మళ్ళీ డేట్ ఏంటని అడిగితే, లేదు మళ్ళీ ఒకరోజు పోస్ట్ పోన్ అయిన షూటింగ్ అన్నారు. సరే ఓకే. తర్వాత మళ్ళీ ఏంటి ప్రాబ్లం అంటే, మళ్ళీ మా ఛానల్ నుంచి ఫోన్ వచ్చింది, లింగమూర్తి ఫోన్ చేసి, లేదు మళ్ళీ అదే కుర్రోడ్ని పెట్టుకుంటున్నాం. అదేంటిది అంటే, నేను వేరే ఛానల్లో చేయకూడదని మీరు ఆడిన గేమా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ అని అడిగితే, ప్రొడ్యూసర్ ప్రాబ్లం లేదు, డైరెక్టర్ ప్రాబ్లం లేదు, ఛానల్ వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఆర్టిస్టిక్ ప్రాబ్లం అంట. అలానే ప్రతి ఆర్టిస్ట్కు ప్రాబ్లం అని ఇంకో ఆర్టిస్ట్ని తీస్తూ ఉంటే ఎందుకు సీరియల్ తీయడం? ఇంకా కమిట్ అయిన తర్వాత కూడా నువ్వు వచ్చి నాకు ఆఫర్ ఇచ్చి మళ్ళీ తీయడం, ఒకరోజు షూటింగ్ చేసి తీయడం అనేది నాకు అవమానం చేసినట్టే. యూ స్పోక్ టు ద ఆర్టిస్ట్, ఎవరైతే మీ గురించి కంప్లైంట్ చేశారో అంటే ఏమన్నారు? అరే నీకైతే ఏంటి బోల్డ్ ఆఫర్స్ వస్తాయి, నువ్వెవరు డిసైడ్ అవ్వను, నీకేంటి బోల్డ్ ఆఫర్స్ వస్తాయి, అబ్బాయి కొత్త కుర్రాడు మాతో బాగా కలిశాడు, 22 days వర్క్ చేసావు, బాగా కలిసిపోసాడు, ఏడ్చాడు, చచ్చిపోతానన్నాడు. అరే నేను చచ్చిపోతానంటాను, నాకు సీఎం పోస్ట్ ఇస్తారా, లేదా అదే ఛానల్లో స్లాట్ ఏమైనా ఇస్తారా?